नमस्ते वेलकम टू एबीसी न्यूज नेन कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस डीएससी परीक्षल मेरिट जाबिता विडुदल मे 15 नियामक पत्रालु अंदजेस्तामन्न मंत्री गंटा कांग्रेस अधिकारंलोकि वस्ते राष्ट्रानिकि प्रत्येक होदा राजमहेंद्रवरंलो जरिगिन कार्यक्रमंलो पीसीसी अधिकार प्रतिनिधि संजीव वैभवंगा भावना ऋषि स्वामी कल्याण स्वामीवारिनि दर्शिंचुकुन्न भक्तुलु చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో ఒక్కటి నెరవేరలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజా డిఎస్సి పరీక్షల మెరిట్ జాబితాను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు రాజమహేంద్రవరంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆయన జాబితాను విడుదల చేసి మాట్లాడారు डीएससी తొలి ప్రకటన రాజమహేంద్రవరంలోనే చేశామని డీఎస్సీ ఫలితాలను కూడా రాజమహేంద్రవరంలోనే విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసిందని ఈ పోస్టులకు 608115 మంది దరఖాస్తు చేయగా 505547 మంది పరీక్షకు హాజరైనట్లు ఆయన వివరించారు మ్యూజిక్ క్రాఫ్ట్ పోస్టులను తొలిసారిగా భర్తీ చేశామని మంత్రి గంటా తెలిపారు పరీక్షలకు సంబంధించి 8708 అభ్యంతరాలు వచ్చాయని అయితే వాట్లో 136 అభ్యంతరాలను స్వీకరించినట్లు తెలిపారు అనంతరం ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు ఎంపికైన అభ్యర్థులకు మే 15న నియామక పత్రాలు అందజేయనున్నామని చెప్పారు మే 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిచే ప్రతిజ్ఞ చేయించనున్నట్లు చెప్పారు అభ్యర్థులకు జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు జూన్ 12వ తేదీ నుంచి విధులకు హాజరయ్యేలా ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మేయర్ పంతం రజనీ శేషసాయి ఆదిరెడ్డి వాసు ఇన్నమూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు చూసింగ్ జోన్స్ వాళ్ళకి ఆ జోన్స్ ఏంటంటే దానికి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు జనరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ బేస్డ్ ఆన్ మెరిట్ కమ్ పోస్టర్ అలాగే అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేషన్ బై ప్రొవిజనల్ ఇన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ వచ్చి డిఈఓ ఆఫీస్ వచ్చి ఎస్ఏఎల్కి ఎస్జీఎల్కి లాంగ్వేజ్ డొనేట్స్కి డిఈఓ ఆఫీస్ చేస్తుంది पीजी बीजेटी टीजेटी मतलब आरजे आफीस प्रिंसपल वी स्टेट आफीस जनरेशन आफ् सैकंड प्रोविजन लिस्ट इतना लिस्ट टेकिंग वेब आपशन फर् प्लेसमेंट वीट फल की इश्यू अपाइंटमेंट आर्डर्स इधी इंपारटेंट मन की 15th मे क्या मेरी लिस्ट आपशन अभी फैनल तरह 15th मे वाली अपाइंटमेंट आर्डर्स ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న అంతర్జాతీయ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఓత్ అంటే ఆ టీచర్స్ యొక్క రోల్ ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి మొత్తం కూడా తెలిసే విధంగా వాళ్ళతో ఒక ప్లేట్ ప్రతిజ్ఞ ఓత్ ఒకటి చేస్తాము ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు కూడా ఆ ఎమోషనల్గా ఫీల్ కావాలి ఆ టీచర్గా అందుకే ఓత్ ప్రోగ్రామ్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని పిసీసీ అధికార ప్రతినిధి ఓరియంటేషన్ కమిటీ సభ్యులు వి సంజీవరెడ్డి అన్నారు రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఇటీవల జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం అక్కడ ఇచ్చిన హామీలు ముఖ్యంగా రుణమాఫీ లాంటివి అమలు చేయడం వలన కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు అందుకే ప్రత్యేక హోదా కాంగ్రెస్ ఇస్తుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు అనంతపురం జిల్లా మడకసిర నుంచి హోదా భరోసా యాత్రను పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి సారథ్యంలో ప్రారంభిస్తారని తెలిపారు భరోసా యాత్రలో వీలును బట్టి బహిరంగ సభలు ఉంటాయన్నారు భరోసా యాత్రలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీల్లో ఎవరో ఒకరు ఆయా ప్రదేశాలకు హాజరయ్యే అవకాశం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్ఎన్ రాజా బాలేపల్లి మురళీధర్ గుల్ల ఏడుకొండలు ఏజేబిబి మహేశ్వరరావు ఎస్కే ఏకే అర్షద్ ముల్లా మాధవ్ మార్టిన్ లూథర్ పాండురంగారావు బెజవాడ రంగారావు అబ్దుల్లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు శాసన సభ్యత్వ అప్లికేషన్ ఇచ్చినటువంటి వారు పార్లమెంట్కి అప్లికేషన్ ఇచ్చినటువంటి వారికి దిశా దిశ నిర్దేశించడానికి
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నన్ను అంటే వింతా సంజయ్ రెడ్డి అధికార ప్రతినిధి పిసిసి ఏఐసిసి సభ్యుడిని నన్ను పంపడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2014లో రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న పరిస్థితులు చేసిన కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది ఆ రోజున కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అన్ని కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం జరిగేది కాదు. ఈ మోడీ ప్రభుత్వం వల్ల లక్షలాది ఉద్యోగాలు లక్షల కోట్ల రూపాయల నిధులు తెలుగు ప్రజలు కోల్పోయారు. అలాగే తెలుగు ప్రజలు అడుగడుగునా కూడా ఈ మోడీ ప్రభుత్వంలో అవమానించబడతా ఉన్నారు. కాబట్టి మోడీని ఢీకొని మోడీని అధికారం నుంచి దింపితే తప్ప ఈ రాష్ట్రానికి దేశానికి మేలు జరగదని రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు 125 ఎమ్మెల్యే స్థానాల్లోనూ 25 పార్లమెంట్ స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోరాడుతుంది. మా శక్తి యుక్తులను ఉపయోగించి మా ఓట్ బ్యాంక్ పెంచుకోవడం ద్వారా సీట్లు గెలవడానికి గెలుస్తానికి కూడా ప్రయత్నించాలని మా కేడర్కి నాయకులకు దిశానిర్దేశం చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో మేము కృతకృత్యులం అవుతామని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తా ఉన్నాను. ఏలూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ గర్జన్ను విజయవంతం చేయాలని విశ్వబ్రాహ్మణ చైతన్యయాత్ర కన్వీనర్ తోలేటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 17న ఏలూరులో వైసీపీ తలపెట్టిన బీసీ గర్జన జయప్రదం చేయాలన్నారు. 4 సంవత్సరాల 10 నెలల పాటు విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతిని చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. చివరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం జారీ చేసిన జీవోలను సైతం అమలు చేయలేదని విమర్శించారు. విశ్వబ్రాహ్మణుల్లోని 5 వృత్తుల వారికి ఉచిత విద్యుత్ అమలు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుందన్నారు. జగన్ అధికారంలోకి వస్తే 1 ఎమ్మెల్సీ పదవి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి భర్తీ చేస్తారని వివరించారు. అనంతరం బీసీ గర్జనకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో దార్ల బాలమురళీకృష్ణ, ధవళేశ్వరపు రవిశంకర్, గుంటముక్కల రాజు, ఎం సాగర్, మండా ఉమామహేశ్వరరావు, కొమ్మోజు దుర్గారావు, నాగమల్ల బ్రహ్మాజీ, నక్కా వెంకటేష్, కొండూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తే మా విశ్వబ్రాహ్మణులకు 1 ఎమ్మెల్సీ స్థానంతో పాటు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్పారు. అంతేకాకుండా పోలీస్ రికవరీ లేకుండా 272 జీవోను కూడా పటిష్టంగా అమలు చేస్తారని చెప్పినటువంటి నాయకుడికి ఈ రాష్ట్రంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు అందరం కూడా మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా విశ్వబ్రాహ్మణులకి వివక్ష గురి చేస్తుంది ఈ 4 సంవత్సరాల్లో. కాబట్టి రేపు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే విశ్వబ్రాహ్మణుల యొక్క బంగారు భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో మేము వస్తా ఉన్నాం. అంతేకాకుండా రేపు ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు గారికి తగిన గుణపాఠం విశ్వబ్రాహ్మణులందరూ కూడా చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తోలేటి శ్రీకాంత్, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ చైతన్య యాత్ర కన్వీనర్. జగన్ అధికారంలోకి వస్తేనే బీసీల జీవితాల్లో మార్పు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నగర చైర్మన్ మధ్య అప్పారావు అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నెల 17న ఏలూరులో జరిగే బీసీ గర్జన జయప్రదం చేయాలని కోరారు. 4.5 ఏళ్లుగా బీసీల అభ్యున్నతిని ఏమాత్రం పట్టించుకోకుండా హఠాత్తుగా బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబుని ఎవరూ నమ్మబోరని అన్నారు. బీసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేసిన జగన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని కొన్ని అంశాలు ఇప్పటికే ప్రకటించారని, మిగిలినవి కూడా జగన్ అధికారంలోకి వస్తే అమలు చేస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో కుల వృత్తులను నాశనం చేశారని, ఫలితంగా బీసీలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీసీ గర్జన పోస్టర్ను ఆవిష్కరించారు. విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు నరవ గోపాలకృష్ణ, నీలం గణపతి, కుక్క తాతబ్బాయ్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లి సిరిబాల, పెదిరెడ్ల శ్రీనివాస్, దొమ్మేటి శ్రీనివాస్, కట్టా వెంకటేష్, పెంకే సురేష్ తదితరులు పాల్గొన్నారు. క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ యొక్క నివేదికను
ఏం చేస్తామో కొన్ని విషయాలు ప్రకటించారు మిగిలిన విషయాలను కూడా రేపు 17వ తారీఖున 17/2/2019 నాడు ఏలూరులో జరిగే బీసీ గర్జనలో బీసీ యొక్క ఆజ్ఞాని కమిటీలో విషయాలను చర్చించిన తర్వాత బీసీలకు రేపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బీసీ కులానికి ప్రతి బీసీ కుటుంబానికి కూడా లబ్ధి చేకూర్చేలాగా శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి కళ్యాణం గండేపల్లిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వేద పండితులు దుర్గా వశుల సత్యనారాయణ కళ్యాణం జరిపించారు. కళ్యాణం అనంతరం భారీ అన్నదానం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు, గ్రామ నాయకులు మద్దిపట్ల రామకృష్ణ, బోదార్ రామిరెడ్డి, గొల్లవిల్లి రామకృష్ణ, సానేపిని తారకం, బంగారు రాజా, వెంపాటి సతీష్ స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే గండేపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా విమర్శించారు. రాజానగరం బస్టాండ్ సమీపంలో నిర్వహించిన నీరు కోసం పోరు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజానగరం నియోజకవర్గంలో గోదావరి నది సుమారుగా 35 కిలోమీటర్లు ఆనుకొని ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ప్రజలకు ఎలాంటి తాగునీరు అందించడానికి కృషి చేయలేదని మండిపడ్డారు. అదే గోదావరి నుండి ఇసుక అమ్ముకొని సొమ్ములు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికార పక్షం మేల్కొని ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జక్కంపూడి రాజాకి సంఘీభావం తెలిపారు. రెండు వేల 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు దాదాపు 650 వాగ్దానాలు ఇచ్చి మరి గడిచినటువంటి 4 సంవత్సరాల 9 నెలల్లోని ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. మరి ఆ వాగ్దానాల్లోనే ఒకనొక ప్రధానమైనటువంటి వాగ్దానం ఎన్టీఆర్ సృజల స్రవంతి అనేటువంటి పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా త్రాగునీరుని అందిస్తాం, మినరల్ వాటర్ని అందిస్తామని చెప్పి ఇచ్చినటువంటి వాగ్దానం. మరి మరో పక్కన రాజానగరం నియోజకవర్గం విషయానికి వస్తే మరి స్థానిక శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ గారు ఈ నియోజకవర్గానికి దాదాపుగా 35 కిలోమీటర్ల మేర గోదావరి తీరం ఉన్నప్పటికీ కూడా గోదావరిని ఉపయోగించి గోదావరి నీళ్లు త్రాగునీరు కింద మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా నీరు అందించాలనేటువంటి ఆలోచన చేయలేదు. కానీ గోదావరిని ఉపయోగించుకుని ఇసగా అమ్ముకుని కోటానుకోట్ల రూపాయలు మాత్రం అర్జించుకునేటటువంటి కార్యక్రమం మాత్రం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లోని ఎక్కువ శాతం చెరువులు ఉన్నటువంటి నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం. అలాగే ఈ చెరువుల ద్వారా ఏ రకంగా రైతులకు సాగునీరు అందించాలి, లేకపోతే సామాన్యులకి త్రాగునీరు అందించాలనేటువంటి ఆలోచన చేయలేదు. కానీ మట్టి అమ్ముకుని ఏ రకంగా సొమ్ములు చేసుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం చేశారు. అందుగురించే స్థానిక శాసనసభ్యుల యొక్క నిర్లక్ష్యానికి, చేతకాంతనానికి, అసమర్థతకి ఈరోజు ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీరు కోసం పోరు దీక్ష అనేటువంటి కార్యక్రమం ద్వారా మరి ప్రజలకు త్రాగునీరు అందించేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయాలని చెప్పి ఒత్తిడి పెంచేటటువంటి కార్యక్రమం చేస్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం దిగిరావాలి. రాజానగరం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళను త్రాగునీరు అందించాలని
కపిలేశ్వరపురం మండల ఎంపీడీఓగా కె వాణి బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల బదిలీలో భాగంగా ఇక్కడ ఎంపీడీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న అబ్రహం లింకన్ కృష్ణా జిల్లాకు బదిలీపై వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం నుంచి వాణి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను వెస్ట్ గోదావరి ద్వారకా తిరుమల మండల పరిషత్ నుంచి ఎలక్షన్ పర్పస్ ఎలక్షన్స్లో ఎన్నికల బదిలీలో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లా కపిలేశ్వరపురం బదిలీపై ఇక్కడికి జాయిన్ అవడం జరిగింది. ఈ మండలంలో గతంలో పనిచేసినటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి స్టాఫ్ అందరూ ఎలా సహకరించారో అదేవిధంగా నాకు కూడా సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. కమ్మ సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని పలువురు కమ్మ సామాజిక వర్గ నేతలు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కోరారు. జగ్గంపేటలో ఆయనను కలిసి వినతిని అందించారు. జగ్గంపేటలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఇంటి వద్ద జగ్గంపేట నియోజకవర్గ కమ్మ కులస్తులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని కలిశారు. ఈ సందర్భంగా కందుల కొండయ్య దొర మాట్లాడుతూ అన్ని కులస్తులకు కళ్యాణ మండపాలకు స్థలాలు కేటాయించారని, అదేవిధంగా మా కమ్మ కులస్తులకు కూడా 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఎమ్మెల్యే నెహ్రూ గారిని కోరారు. అనంతరం కందుల ఫ్యామిలీ నుండి కందుల కొండయ్య, శ్రీమతి భావి అమ్మ కుటుంబం ద్వారా 10 లక్షల రూపాయలు కళ్యాణ మండపానికి ఇస్తారని కొండయ్య దొరగారు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించి స్థలం వెంటనే కేటాయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండలం నాయకులు కోర్పు లచ్చయ్య దొర, కోడూరు రంగారావు, పరిమి బాబు, కరుటూరి వీర్రాజు, ఉండవెల్లి వీర్రాజు, ఎం ఎర్రబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, వైస్ ఎంపీపీ మారిశెట్టి భద్రం, నియోజకవర్గ కమ్మ కులస్తులు పాల్గొన్నారు. కేపీఆర్ ఫ్యాక్టరీ విషయమై రంగంపేట మండలం దొంతమూరులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్షాల నడుమ తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో సమావేశం ముగిసింది. రంగంపేట మండలం దొంతమూరు గ్రామంలో గ్రైస్తిక్ షోడా కోసం ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో కేపీఆర్ ఫ్యాక్టరీ భూమిని గ్రాసిమ్ సంస్థకు భూమి బదలాయించడంతో పడాల రాము ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అఖిలపక్ష సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి, జనసేన నాయకులు రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీ నాయకులు టీడీపీకి ఓటు వేస్తే కేసులు అన్నీ ఎత్తివేయిస్తామని, అలాగే కేపీఆర్ పవర్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీ మర్చిపోయారని, ఇప్పుడు వేరే కంపెనీకి భూమి బదలాయించి పరోక్షంగా ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని, వెంటనే ఎమ్మెల్యే గారికి హామీపై చిత్తశుద్ది ఉంటే కేబినెట్లో వెంటనే అన్ని రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రాసిమ్ సంస్థకు భూమి బదలాయింపు నాకు తెలియకుండా జరిగిందని, నేను వెంటనే లోకేష్ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవి జప్తయ్యేలా చేస్తానని మాట ఇచ్చారని, అధికారులకు కూడా చెప్పారని అన్నారు. అలాగే ఒకవేళ ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు కానీ వస్తే ఉద్యమంలో ఇక్కడ గ్రామ ప్రజలతో నేను ముందు ఉండి పోరాడతానని, నాకు ఇక్కడ ప్రజలే ముఖ్యమన్నారు. అనంతరం ఎమ్మెల్యే హామీకి సంతృప్తి చెందని వైఎస్సార్సీపీ నాయకులు వెంటనే కేబినెట్లో అనుమతులు రద్దు చేస్తూ తీర్మానం చేయాలని నినాదం చేశారు. అనంతరం ఇరు పార్టీల వాళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న సందర్భంగా గందరగోళం జరిగింది. పార్టీల కుమ్ములాటలు తప్ప ప్రజలకి న్యాయం చేసే ఉద్దేశం ఈ రాజకీయ పార్టీలకు లేదని గ్రామ ప్రజలు ఒకంత అసహనం గురయ్యారు. ఈ కార్యక్రమం చివరికి గందరగోళం కావడంతో పోలీసులు అందరినీ అక్కడి నుండి పంపేశారు. Come on.
క్యాబినెట్ నిర్ణయాలు మళ్ళా క్యాబినెట్ ద్వారానే క్యాన్సిల్ చేయాలా లేకపోతే ముఖ్యమంత్రి గారు నోట్ ఆర్డర్స్ తో క్యాన్సిల్ చేయొచ్చా అనేది నిర్ణయం చేసి ఆ నిర్ణయం చేస్తానని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ నిర్ణయం తీసుకురావడం కోసం నేను 100% నేను ప్రయత్నం చేస్తాను. నాతో పాటు మీరందరూ సహకరిస్తానంటే వెల్కమ్. అందరూ రండి, ఎవరెవరు వచ్చి అందరికీ తీసుకెళ్లి గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్తాను. అన్ని విధాలుగా చేయడానికి నేను కానీ ఎంపీ గారు కానీ సర్వదా సిద్ధంగా ఉన్నాం. ఇందులో మాకు ఎటువంటి అనుమానం లేదు. పద్మశ్రీలో ఒకటే స్థానంతో ఉన్నాం. ఒక రోజు మాకు ఇక్కడ రావడానికి భయమని కానీ లేకపోతే ఇంకోటని కానీ కేటీఆర్ వాళ్ళతో పట్టుకోలేమని కానీ అలాంటి మాటలు మేము ఎప్పుడు మాట్లాడలా. మేము ఎప్పుడు 100% ప్రజలతోనే ఉన్నాం. ఆ విధంగానే ఇవాళ ఉంటాం, రేపు ఉంటాం, భవిష్యత్తులో ఎప్పుడైనా కూడా ఉంటాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా ప్రకారం మీరు చేసిన వాగ్దానం ప్రకారంగా ఈ అనుమతులన్నీ రద్దు చేయించండి. అప్పుడు ఎవరు పట్టడానికి ముందుకు రారు? ఏ ప్రభుత్వం వచ్చినా రేపు మళ్ళీ అనుమతులు ఎప్పుడైతే ఉన్నాయో అది ఎప్పుడు సజీవంగానే ఉంటది. ఈ బదలాయింపులు అలా జరుగుతానంటే ఈ 2 నెలలు ఎలక్షన్ లో అవుతాయి. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ వరకు కూడా ఎవరు పట్టించుకునేది ఉండదు. అది కూడా నేను చెప్తున్నాను. ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తించుకోండి, ఎవరు ఏం చెప్పినా కూడా ఎలక్షన్ 2 నెలలు ఉన్నాయి. ఈ 2 నెలలు మాయ మాటలు చెప్పడానికి మీకు అందరూ వస్తారు. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. మీరు మాత్రం ఒకటి మాత్రం గుర్తించుకోండి, ఈ 2 నెలలు అన్నది మాత్రం ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. ఈ 2 నెలలు తాత్కాలికంగా పక్కన పెడతారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు ఎవరు కూడా మళ్ళీ మళ్ళీ మీరు నిద్రతనే ఆ ఎలక్షన్ అయిన తర్వాత మరి 4 సంవత్సరాలు దాటిన తర్వాత మరి ఈ రోజున మరి కేటీఆర్ వాళ్ళకి వాళ్ళు అమ్మిన ఫ్యాక్టరీకి 20 కోట్లకి మరి అనుమతి ఇవ్వడం మరి 20 ఎకరాలు దూకడం మరి బదలాయింపు జరిగిందంటే మరి దాన్ని ఏమనుకోవాలా అన్నది మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పటికైనా మీరు అన్న మాట ప్రకారంగా మీరు ఏమైతే అన్నారో అన్న మాట ప్రకారంగా అనుమతులు రద్దు చేయించండి. అంతేకాకుండా కేబినెట్ లో ఏ రకంగా ఇదే వారికి అనుమతి ఇచ్చారో అదే విధంగా అదే కేబినెట్ లో మరి మేము అనుమతి ఇవ్వడం లేదు, అనుమతి రద్దు చేయించామనే కేబినెట్ పేరులో మీరు ఈ రోజు చేయించండి. అప్పుడు ప్రజలందరూ కూడా నమ్ముతారు. అంతేగాని నేను జాతీయ రహదారిపై గండేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వనాథరావు అనే విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గండేపల్లి జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. ఎస్ఏబి తిరుపతిరావు కథనం ప్రకారం రాజోలుకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు చెల్లిపోయిన నాగ విశ్వనాథరావు రాజమహేంద్రవరంలో బంధువుల ఇంటి నుంచి మోటార్ సైకిల్పై లంపకలోవ వెళ్తున్నాడు. మండలంలోని మురారిసి వారికి వచ్చేసరికి మోటార్ సైకిల్ అదుపుతప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వ్యవసాయ పనుల నిమిత్తం లంపకలోవ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఎస్సీ పరీక్షల మెరిట్ జాబితా విడుదల. మే 15న నియామక పత్రాలు అందజేస్తామన్న మంత్రి గంట. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా. రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి సంజీవ. వైభవంగా భావనారుషి స్వామి కళ్యాణం. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో ఒక్కటి నెరవేరలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు రాజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏబీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.